హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రైట్స్ ప్రధానంగా మునుగోడ ఎలక్షన్స్ తర్వాత మునుగోడ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఎపిసోడ్లు, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు తెలంగాణ స్టేట్కి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత జరుగుతున్నటువంటి రైట్స్, ఈ రైట్స్కి సంబంధించి మనతో ప్రస్తుతం మాట్లాడటానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమర్ గారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్కి సంబంధించి ఏం చెప్తారు మేడం? ఇది కొత్త అయితే మనం దీని గురించి ఏదైనా వింతగా మాట్లాడుకోవాలి. దేశంలో పరిణామాలు అని అంటే కేవలం ఐటీ దాడులు, లేదు అంటే ఈడీ దాడులు, లేదు అని అంటే ఇన్కమ్, అదే ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇలా ఈడీ ఈటీ సిబిఐ దాడులు తప్పించి భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి మాట ఎక్కడైనా ఉందా? మొన్నటిదాకా కవిత లిక్కర్ గత 3 రోజుల్లో 4 రోజుల్లో జరిగినటువంటి హై డ్రామా కాదు ఇది. మునుగోడు ఎన్నికలకు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి పోయిండో ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి హై డ్రామా ఇది. ఎందుకంటే మునుగోడులో టీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, లేదంటే బ్లాక్మెయిల్ చేయాలి అనే విషయం మీద కవితని పట్టుకుంటారు. అదేమే అబద్ధమేం కాదనుకుంటాను నేను. 100కి 100% ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది. ఉన్నా కూడా ఈరోజు ఒక్కరోజు కూడా ఆమెకు నోటీస్ రాదు. ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వస్తాయి నోటీస్, ఆమెకు రాదు. వాళ్ళ తండ్రి ఢిల్లీ తీసుకొని పోతాడు, 10 రోజులు ఉంటాడు. మునుగోడులో ఎలక్షన్స్ ఇంత సీరియస్గా ఉన్నా కూడా ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడు. ఢిల్లీలో కూర్చొని లెక్క సెటిల్ చేసుకుంటాడు. సెటిల్ చేసుకోగానే ఏమవుతుంది? కవితమ్మకు రిలీవర్ అయిపోతుంది. తర్వాత అరవింద్కు చెప్పుతోను కొడతా అంటది, ఆయన ఈమె ఆయన అభిమానులు ఈమెను చెప్పుతోను కొడతారు. అట్లా రకరకాలుగా వింత పరిణామాలు గత 3 నెలల నుంచి చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 కోట్లకు 4 ఎమ్మెల్యేలని కొనే కార్యక్రమము, ఫామ్ హౌస్ కార్యక్రమము కూడా దొరికింది మనకు. ఆ కార్యక్రమం మీదే టీవీ ఛానళ్ళు ఫోకస్ చేయడము, ఆ ఎమ్మెల్యేలని కొనుగోలు విషయంలోనే బ్రేకింగ్ న్యూస్లు వేయడము, 10 రోజులు 15 రోజులు ఆ మీడియా ఛానల్స్ మొత్తం దాని మీద, అంటే అభివృద్ధి అనే మాట ఏదైనా అయితే సీరియస్ ఇష్యూ ఉంటుందో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి, ఎప్పుడెప్పుడైతే టాపిక్స్ని డైవర్షన్ చేయాలో మీడియా అంటే ఇంకో ద్వారం తెరుచుకొని ఇంకో ఇష్యూ మీద వెళ్ళాలో అనుకున్నప్పుడల్లా కేసీఆర్ కానీ మోదీ కానీ ఇలాంటివన్నీ తీసుకొని వస్తారు. ఈరోజు మల్లారెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ అక్రమాలు కానీ ఎవ్వరికీ తెలివంది లేదు. అసలు ప్రపంచ పటంలో అలాంటి దుర్మార్గుడు ఎవరైనా కొంతమంది ఉన్నారు అంటే ఒక 10-20 మందిని తీసుకుంటే ఇండియాలో, భారతదేశంలో ఆయన పేరు వెళ్తుంది. ఆయన చేస్తున్నటువంటి ఏమంటారు అది, భూ కబ్జాలే కానివ్వండి, అక్కడ దోచుకుంటున్న డబ్బే కానివ్వండి, అక్కడ చేస్తున్నటువంటి వేషాలే, అసలు ఒక పాలమ్ముకునేటోడిని నేనేం నిందించట్లేదు. కానీ నిజంగానే పాల వ్యాపారం చేస్తున్నాడు ఎవరంత మల్లారెడ్డి అంత శ్రీమంతులైనరో దేశం మీద రాష్ట్రం మీద నాకు తెలియదు. కానీ ఈయన మాత్రం ఈరోజు 1000 ఎకరాలకు అధిపతి అవుతాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి విపరీతమైన డబ్బు రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉండదు. మీరు చూడండి, ఎన్నో మంది బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి దాఖలాలు ఈ మల్లారెడ్డి ఉన్నాయి. నేను వాళ్ళకి స్వయాన అడిగాను, ఎవరెవరినైతే బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరికైతే కొన్ని ఆడియోస్ లీక్ అయినాయి అవన్నీ నేను వాళ్ళని స్వయాన అడిగితే వాళ్ళు కూడా భయపడిన కాన్సర్ మాది కాదు, మాకు సంబంధం లేదనే మాటలు నాతో స్వయాన నేనే ఫోన్లు చేసి కొంతమంది బిల్డర్స్ని అడిగాను, ఎందుకు మీకు ఇబ్బంది పెడుతున్నాడు మల్లారెడ్డి, నిజాలు వాస్తవాలు చెప్పండి అని. అంటే వాళ్ళు భయపడిన కాన్సర్ చెప్పలేదు. అంటే మల్లారెడ్డి చేసే స్కామ్లు ఇంత అంతగా కానీ ఈరోజు ఐటీ దాడులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మందికి అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కొన్ని రోజులు హై డ్రామా, బీజేపీ టీఆర్ఎస్ తెర మీద పడడానికి మాత్రమే చేస్తున్నటువంటి డ్రామా. అసలు మీడియాలో చూపించడానికి అసలు న్యూజే లేనట్టు. కేవలం మల్లారెడ్డి ఇంటి చుట్టూ 1 వారం రోజులు తిరుగుతుంది, తర్వాత తలసాని ఇంటి చుట్టూ 1 వారం రోజులు తిరుగుతుంది, ఒక 2-3 నెలలు కవిత చుట్టూ తిరుగుతుంది. ఇట్లా ఈ విధంగా బ్రేకింగ్ న్యూస్లు తప్పించి మీడియా ప్రశ్నించడం మానేసింది. మీని ఇవి కాదు అని దీన్ని బాయ్కట్ చేసి ఇవన్నీ ఏంది ఈ దరిద్రం ఏందని ఈ తిట్ల పురాణాన్ని కానివ్వండి, లేకపోతే ఇలాంటి తప్పుడు విధానాలని ప్రచారం చేయడానికి మీడియాను వాడుకుంటున్నటువంటి ఈ యాజమాన్యము దీన్ని బాయ్కట్ చేసి అసలు ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద ఫోకస్ చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు నిరుద్యోగ సమస్య కానీ, భూ కబ్జాల సమస్య కానివ్వండి, ధరణి సమస్య కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో విద్యుత్ బిల్లుల పెంపకం మీద కానీ, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి ప్రత్యేక నిధులు కానీ, వీటి మీద మీడియా ప్రశ్నించదు, మాట్లాడదు. కాబట్టి వీళ్ళిద్దరు మేమే ఉన్నాం తెలంగాణలో ఒక్కొక్కరు ప్రత్యర్థులని చూపించుకోవడానికి మాత్రమే ఈ లొల్లి నడుస్తుంది. దేశం మొత్తం ఇక్కడనే కాదు, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ ఇదే బీజేపీతో. అంటే ఇప్పుడు కవిత గారి అంశాన్ని పక్కదారి పట్టించడానికి మల్లారెడ్డి గారి మీద ఐటీ రాట్స్
ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చిందండి. నేను అదే చెప్తున్నానండి, ఒకరోజు ఫస్ట్ చీకోటి ప్రవీణ్ ఇష్యూ తెర మీదకి వస్తుంది, అది తప్పించడానికి ఒక వారం ఒక 15-20 రోజులు హైడ్రామా అయింది, అది అయిపోతూనే ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా వచ్చింది తెర మీదకి, అది రాజీనామా అయితేనే ఉన్నది. కవిత లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది, చెప్పులతోను కొట్టుకునే ఇష్యూ దాన్ని పీడీ యాక్ట్ వరకు పోయింది. ఆ ఇష్యూని పక్కకు తప్పించడానికి ఈరోజు మల్లారెడ్డిని వాడు, అంటే ఎవరైతే ఫేమ్లో ఉంటారో వాళ్ళ పేరు వాడుకుంటే టీవీ ఛానళ్ళకు కూడా రేటింగ్ పెరుగుతుంది కదా, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ టీవీ అసలు ముఖ్యంగా మారాల్సింది జర్నలిజం. వీళ్ళు మారితేనే ఈరోజు రాజ్యాంగంలో తప్పులు జరుగుతున్నటువంటి, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలు తప్పులు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తే తప్పించి ఏ రాజకీయ నాయకుడు మేమెంత స్వచ్ఛందంగా పనిచేసినా మారదు, మారదు గాక మారదు. మీరు మారండి ఫస్ట్, పత్రికలు మారాలి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మారితే ప్రపంచమంతా మారుతుంది. రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దోపిడీ మోసాలని మీరు కళ్ళకు కట్టినట్టు చూపియండి. వాళ్ళు చెప్పింది మీరు చూపించడం కాదు, అక్కడ ఏ నిజాలు సత్యాలు అనేది మాకన్నా ఎక్కువ మీకు తెలియాలి. మీరు చూపించడం మొదలు పెట్టండి. డెఫినెట్గా ప్రభుత్వాలు ఎట్లా దిగిరావు, ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు ఎట్లా చేయరు. ఈరోజు మునుగోడు ఎన్నికల్లో చూసుకున్నాం, అంతకుముందు హుజూరాబాద్ ఎన్నికలు చూసినాం. ఆ రెండు ఎన్నికల్లో మనకు కనిపించిన వాతావరణం ఏంది, డబ్బు అనేది కాదు. డబ్బు ఇవ్వకపోతే ఓటయ్యమనే స్థితికి వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంది ఓటర్లు. గతంలో ఎన్నికలు జరిగితే మా ఇంటి ముంగల నల్లా నీళ్ళు వస్తలేవు, మా ఇంటి ముంగల రోడ్డు లేదు, మా ఇంటి మాకు ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఇండ్లు పేదలకు ఇండ్లు కావాలి, భూములు కావాలి, లేదు అని అంటే రోడ్లు కావాలని అడుగుతారు. ఇప్పుడు అవి అడుగుతారు ఎవరన్నా ఓటర్లు, వా పక్కింటోనికి 5,000 ఇచ్చిర్రు నాకు ఇయ్యలేదు అని అడుగుతున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందో, ఎట్లా మైండ్ డైవర్షన్ చేస్తుర్రో మీరు ఆలోచించండి. ఈసీ కూడా కళ్ళు మూసుకొని ఉందా, డైరెక్ట్ లైవ్లో నాకు 5,000 ఇచ్చిపోయినరు అన్నప్పుడు ఈసీ ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, ఎందుకు వాళ్ళని డిజాల్వ్ చేయలేదు, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇవన్నీ తప్పిదారుల పట్టేసి ఈరోజు ఈడీని చేతిలో పెట్టుకున్నారు, ఈసీని చేతిలో పెట్టుకున్నారు, ఈరోజు మీడియాని చేతిలో పెట్టుకున్నారు. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ ఇది. ఇవి రెండు ఇవి అన్నిటినీ చేతిలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ. కాబట్టి ఈ బ్లాక్మెయిల్ రాజకీయం ఎప్పుడైతే మానేస్తారో ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రజలకు జరుగుతున్న నష్టాల మీద ప్రశ్నించే గొంతులు మాలాంటి వాళ్ళవి వస్తాయి. కాబట్టి ఈ మల్లారెడ్డికి జరిగే నష్టం ఏమీ లేదు, 4 రోజుల హైడ్రామా, ఏమన్నా సూట్ కేసులు అందితే అవి క్లోజ్ అయిపోతుంది, ఇంకో మ్యాటర్ తెర మీదకి వస్తుంది 2-3 రోజుల తర్వాత. ఇది చూడాలి తప్పించి దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే సిగ్గేస్తుంది ఈరోజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.